వెల్కమ్ టు ఐఫ్రెమ్స్ మీడియా స్పోర్ట్స్ అప్డేట్ భారత జట్టు సారథి రోహిత్ శర్మ వెండి తెరపై కనిపించేందుకు రంగం సిద్ధమైంది ముప్పై ఐదేళ్ల రోహిత్ ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఓ చిత్రంలో కనిపించనున్నాడు ఈ మేరకు రోహిత్ శర్మ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా వేదికగా ఫ్యాన్స్కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చాడు తన లుక్కు పూర్తి భిన్నంగా కనిపిస్తూ రోహిత్ ఇన్స్టాలో ఓ ఫోటోను షేర్ చేశాడు బాలీవుడ్లో తెరకెక్కుతున్న మెగా బ్లాక్ బాస్టర్ సినిమాలో రోహిత్ కీలక పాత్ర పోషించనున్నాడని తెలుస్తుంది ఇన్స్టాగ్రామ్ వేదికగా రోహిత్ శర్మ తన ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేస్తూ నా కడుపులో సీతాకోక చిలుకలు ఇది ఒక రకమైన అరంగెట్రం అని రాసుకొచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు ఫస్ట్ లుక్ పోస్టర్ మినహా మిగిలిన ఏ విషయాన్ని రోహిత్ ఈ పోస్ట్లో పంచుకోలేదు దీంతో ఇది ఏ భాషలో తెరకెక్కుతుంది నటీనటులు ఎవరు ఏంటి సాంకేతిక నిపుణులు ఎవరు అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది ఓసిం నిర్మాణంలో తెరకెక్కుతున్న మెగా బ్లాక్ బస్టర్ సినిమాకు సంబంధించిన ఈ నెల నాలుగో తేదీన ట్రైలర్ రిలీజ్ కానుంది ఈ విషయాన్ని కూడా రోహిత్ తన పోస్ట్లో తెలిపాడు తో పాటు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తమిళ నటుడు కార్తి ప్రముఖ కామెడీ షో నిర్వాహకుడు కపిల్ శర్మ అందాల నటీమణులు రష్మిక మందన త్రిషా కృష్ణన్లు ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తుంది ఈ నెల నాలుగు తారీఖున ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెలవనున్నాయి అప్పటిదాకా ఈ సస్పెన్స్ కొనసాగనుంది ఉండగా రోహిత్ ఎంట్రీపై టీమిండియా ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు నిత్యం క్రికెట్తో బిజీగా ఉండే హిట్మాన్ సినిమా ఎప్పుడు చేశాడని అందరూ ఆశ్చర్యపోతున్నారు మరికొందరు మాత్రం రోహిత్ను వెండితెర మీద చూసేందుకు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నట్టు చెబుతున్నారు మరి ఈ సినిమాలో రోహిత్ నటిస్తున్నాడా నటిస్తే ఏ పాత్ర అనేది నాలుగవ వెల్లడి కానుంది